ఇదే విరాజ్యం ఇదే విరాజ్యం గౌడి రాజ్యం గంగల రాజ్యం ఇదే విరాజ్యం ఇదే విరాజ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి 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 ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి 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 ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్ పార్టీ దాడులను తెలుగుదేశం పార్టీ ఆఫీసులపై వైఎస్ఆర్ పార్టీ దాడులను వైఎస్ఆర్ పార్టీ దాడులను వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యాలను వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యాలను मरी ये नाडु लेन विधंगा इंडलों राने इवाड़ पोलीसु तेलारपाट के वच्ची मरी इवाड़ बाय बैठी राकुंडा हूस अरेस्टल चेयटम अनेदी देश चरित्र मन आंध्र प्रदेश मोट्टमोदटिसारिगा इप्पुडिके सुमारुगा मम्मल्नी रेंडु संवत्सराल नरलो 20 सार्लु हूस अरेस्टल चेशारु मरी मेमु एक्कड अराजकालु गानी मा मीद केसुलु गानी ये नाडु लेवु मरी गतंलो कूडा मरी वैएसआर गवर्नर वैएसआर ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాల పాటు పాదయాత్ర చేశాడు అది మేము అధికారంలో ఉండంగా ఇలాంటి అరాజకమైనటువంటి పరిపాలన ఉంటే మేము అధికారంలో ఉండంగా ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి ఒక అంగుళమైనా కదిలేవాడు మరి ఇవాళ మరి ఇళ్ళకొచ్చి దౌర్జన్యం చేస్తున్నా కూడా ఇవాళ పోలీసు చూస్తూ ఉండిపోతున్నారు డీజీపీ ఆఫీస్ పక్కనే మా స్టేట్ ఆఫీస్ మీద లేకపోతే పట్టాభి గారి మీద ఇవాళ నాలుగోసారి మూడోసారి దాడులు జరగటం మరి ఇవాళ అరాజకమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది కాబట్టి దీనికి అంత ముందుంజ రోజులు ప్రజలు తొందరలోనే ఇళ్ళకి బుద్ధి చెబుతారని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నా స్వామ్యానికి శేకడ రోజులు ఒక దుర్దినంగా ఇవాళ ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించే స్థితిలో ఈ పరిపాలిస్తున్న ప్రభుత్వం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీరు ప్రజలు ఇవాళ ఎటువైపు ప్రయాణం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు ఎట్లా ఉందంటే ఇవాళ తాలిబన్లు మన పరిపాలించే పరిస్థితులు ఇవాళ ఎట్లా ఉందో అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ కనపడుతుంది ఇవాళ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఉందో కార్యాలయం మీద దాడి చేయటమే కాకుండా ఇవాళ అధికార ప్రతినిధి మా నాయకుడు పట్టాభి గారిని ఇవాళ ఇంటి మీదకి వెళ్లి అత్యంత నీచమైన రీతిలో దాడులు చేసి భౌతిక దాడులు కూడా తెగబడే పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్ శ్రేణులు ఉన్నాయంటే ఈ ప్రభుత్వం ఏ దశలో ఏ స్థితిలోకి ఈ ప్రజల్ని నడిపించడానికి తీసుకెళ్తుందో కూడా అర్థం కాని స్థితిలో ఈ రాష్టం ఉంది. ఈ రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలనే పరిస్థితి ప్రజలు అనుకునే పరిస్థితి ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేస్తే బెదిరిపోయి ఇవాళ అదిరిపోయి మీకు లొంగిపోయే పరిస్థితి వస్తారనుకుంటే మాత్రం కల. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్దంగా మిమ్మల్ని ఎదుర్కొంటానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రేణులంతా ఏకమయ్యటానికి మీరు కారణమయ్యారు. నిన్న చర్య దుశ్చర్య ప్రజలు ఖండిస్తున్నారు, ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని నినదిస్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా ఇవాళ జరిగే బందుకు మద్దతిచ్చారు. ఇదే తెలుగుదేశం పార్టీ సాధించిన మీ మీద సాధించిన నైతిక విజయం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ విజయంతో పునరంకితులై ఇంకా ముందుకు సాగి మీ అప్రజాస్వామిక విధానాన్ని ఎండగడతాం, తిరగబడతాం, ఇంకా ఈ చర్యలు సాగితే కొనసాగనివ్వం అని చెప్పి మా గొంతులు ఎదురెదురటానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో విధ్వంసాలు అరాచకాలు చేస్తామని చెప్పేసి కార్యకర్తలను ప్రేరేపిస్తూ కార్యకర్తల్ని ఆయన అదుపులో ఉంచుకోకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, జనసేన నాయకుల మీద, జనసేన అధినేత మీద ఒక రకమైన వ్యాఖ్యలు చేస్తూ విధ్వంసాన్ని సృష్టించడానికి మన ఎమ్మెల్యే గారు కూడా బాధ్యత గల ఎమ్మెల్యే గారు కూడా ముందుకు నడిపిస్తున్నారు. దీన్ని రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు, రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఒక బాధ్యత గల వ్యక్తిగా ఎమ్మెల్యే గారు కార్యకర్తల్ని ప్రశాంతంగా ఉండమని, రాగద్వేషాలకు అతీతంగా పనిచేయమని చెప్పాల్సిన వ్యక్తే ఆయనే ప్రోత్సహిస్తుంటే ఇంకా ఈ వ్యవస్థలో ఆపేదెవరు, ఇంకా ఈ వ్యవస్థని బాగు చేసేదెవరని చెప్పేసి నాలుగు తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఆయనకి సూటిగా ప్రశ్నిస్తున్నాం.